వరదల వల్ల కాళేశ్వరం పంప్ హౌస్లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ అయిన పెంటారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. గతంలో చాలాసార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాయని గుర్తు చేశారు. ఎవరెంత అడ్డుకున్నా ఏడాదిన్నర లోపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కృష్ణానదిపై మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఆధారపడి ఉన్నాయని నిరంజన్ రెడ్డి అన్నారు. వరదల వల్ల కాళేశ్వరం పంప్ హౌజ్లు మునిగిపోవడంపై విపక్షాలు చేసిన విమర్శలని నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో చాలాసార్లు ఇటువంటి భారీ వరదలు వచ్చినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు మునిగిపోయాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం మనం కట్టినటువంటిది డేంజర్ లెవెల్ కంటే కూడా ఇంకా పై లెవెల్ గానే ఇంకా 3 మీటర్ల ఎత్తుకు తీసుకుని 104 డేంజర్ లెవెల్ ఉంటే 107 మీటర్లు 1986లో వచ్చినటువంటి ఫ్లడ్స్ కంటే కూడా ఎక్కువగా అంచనా వేసుకుని 107.5 మీటర్ల హైట్ లో కాళేశ్వరంని మనం కట్టుకోవడం జరిగింది. ఇది హైయెస్ట్ వరదను క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటిది. హై ఫ్లడ్ లెవెల్ అంటారు దాన్ని, హెచ్ఎఫ్ఎల్ అంటారు. ఈ మట్టాన్ని పరిగణలోకి తీసుకునే అక్కడ ఉండేటువంటి మనం ఎఫ్ఆర్ఎల్ కానీ గేట్లు పెట్టుకోవడం కానీ బ్రిడ్జ్ లెవెల్ కానీ ఇవన్నీ నిర్మాణాలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హైయెస్ట్ లెవెల్ ను దృష్టిలో పెట్టుకునే పంప్ హౌజ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. సాంకేతికంగా ఎక్కడ ఏ ఒక చిన్న పొరపాటు లేదు ఇందులో. అయితే మొన్న మనకు మనం 107.5 మీటర్ల హైట్ కట్టుకునేటువంటి దానికి హైయెస్ట్ లెవెల్ మనం క్యాల్కులేట్ చేసి కట్టిన దానికంటే కూడా ఈసారి 500 ఏండ్లకు మించినటువంటి వరద మొన్న నమోదైంది. 108.19 మీటర్లకు వచ్చింది. ఇది ప్రకృతి విపత్తు, ఇది మానవ తప్పిదం కాదు. ఇక్కడ ఇది ప్రకృతి విపత్తు. ఈ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మనకు అక్కడ ఉండేటువంటి పంప్ హౌజ్లు ముంపుకు గురైతే అదేదో మానవ తప్పిదమైనట్లు, ప్రభుత్వం యొక్క తప్పు అయినట్లు, ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదన్నట్లు, లేకుంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసిందన్నట్లు చాలా తేలికగా మాట్లాడుతుంది రాజకీయ